జగన్ పాలనలో మానవ హక్కులపై దాడి జరుగుతుందని డాక్టర్ సుధాకర్ కేసు సిబిఐకి అప్పగించడం శుభ పరిణామమని నర్సీపట్నం దళిత సంఘ నాయకులు అన్నారు. డాక్టర్ సుధాకర్ కేసును సిబిఐకి అప్పగించడం దళిత వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పునకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకి పాలాభిషేకం చేయాలని రాష్ట్ర అధినేత ఆదేశాల మేరకు శనివారం నర్సీపట్నం 3వ వార్డులో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి దళిత నాయకులు నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా మర్రా అప్పలరాజు తెలుగుదేశం పార్టీ 3వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మామిడి శ్రీలక్ష్మి మాట్లాడుతూ దేశమంతా కోవిడ్ పై ముందు వరుస యోధులుగా డాక్టర్లను ప్రశంసిస్తుంటే భారత సైన్యం డాక్టర్లపై పూలవర్షం కురిపిస్తుంటే జగన్ ప్రభుత్వం మాస్కులు అడిగిన పాపానికి ఒక దళిత డాక్టర్కు సస్పెన్షన్ చేసి పిచ్చివాడి ముద్ర వేసి కేసులు బనాయించి హీనాతిహీనంగా చేస్తున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో దళిత మహిళలు దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. దళిత వైద్యుడు సుధాకర్ గారి పైన జరిగిన దౌర్జన్యం గురించి రెండు ముక్కలు చెప్పదలుచుకున్నాను. అది రాజకీయ పరం చేశారు, కానీ వైద్యులంటే దేవుడితో సమానం, వైద్యో నారాయణ హరి అన్నారు. ఎందుకంటే ఏ జబ్బు వచ్చినా, ఇంత ప్రాణాంతకమైన కరోనా వచ్చినా సరే, వైద్యుడు అనేవాడు ముందుండి వైద్యం అందిస్తేనే జనాలు బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళకేమో పూలాభిషేకం చేస్తూ పాలాభిషేకం చేయవలసిన వాళ్ళనేమో రోడ్ల మీద పిచ్చోళ్ళలాగా గుడ్లు ఓడదీసి రెక్కలు విరిచి కట్టి వాళ్ళ నానా హింసకు గురి చేసి వాళ్ళని పిచ్చోడిన ముద్ర వేసి హాస్పిటల్ పాలు చేసేస్తున్నారు. అది చాలా అమానుషం అన్నమాట. దాన్ని మేము ఖండిస్తూ మా నిరసన తెలియజేస్తున్నాం. కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం జరగాలని చెప్పేసి అని మేము వినపులు చేసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్. జగన్ పాలనలో మానవ హక్కుల మీద జరుగుతున్న దాడికి మన హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి మేమందరం ఒక దళిత కులస్తులుగా ఎంతో ఆనందం వ్యక్తపరిచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి మా మనసులో ఉన్న ఆనందాన్ని పంచుకోవడం కోసం ఈ విధంగా మేము చెప్తున్నాం. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి వ్యక్తికి మగ ఆడ ఎవరికైనా సరే వాక్ స్వాతంత్రం అనేది ఇస్తారండి. అది ప్రభుత్వ ఉద్యోగస్తులు అవ్వచ్చు, కూలి పని వాళ్ళు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. వాక్ స్వతంత్రాన్ని హరించే విధంగా పాలకులు కానీ జమీందారులు కానీ వ్యవహరిస్తే చట్టాలు ఊరుకోవండి. ఎవరు చెప్పారండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారండి. రాజ్యాంగంలో పొందుపరిచారన్నమాట. ఈ రాజ్యాంగంలో పొందుపరిచే విధంగా రాజకీయ పార్టీలు కానీ పాలక పక్షాలు కానీ జమీందారు వ్యవస్థలు కానీ నడుచుకోవాలనే ఒక రాజ్యాంగం రాసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన ఇండియన్ గవర్నమెంట్కి అప్పగించారండి. మేము ఈ కోర్టు జడ్జిమెంట్ని విని చాలా ఆనందపడ్డామండి. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సమగ్రమైన నివేదిక అందజేసి మా దళిత కులస్తులకు న్యాయం జరిగే విధంగా ఉండాలని మేమందరం ఆనందం వ్యక్తపరచుకుంటున్నామండి. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.